స్వామివారి దీవెనలు జిల్లా ప్రజలపై మెండుగా ఉండాలి. పార్లమెంట్ సభ్యురాలు మాలుత్ కవిత స్వామివారి దీవెనలు జిల్లా ప్రజలపై ఎలవేళలా ఉండాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలుత్ కవిత స్పష్టం చేశారు. శనివారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్తో కలిసి దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ శనిగపురం గుట్టపై వెలిసిన శ్రీ శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆ దేవాది దేవుని దివేనులు జిల్లా ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలోని రైతులు పాడి పంటలతో మంచి దిగుబడి వచ్చి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్, సీనియర్ నాయకులు మారేని వెంకన్న, పిఎస్సిఎస్ చైర్మన్ నాయని రంజిత్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మురళి, స్థానిక వార్డు కౌన్సిలర్ నర్సింగ్, జెడ్పీ కోఆపరేటివ్ సభ్యులు మహబూబాష, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ మాలోత్ రమాదేవి, పంజాల శ్రీనివాస్, భానోత్ రాము తదితరులు పాల్గొన్నారు.